నమస్కారం, అవ్వం న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. ముదల్ బాసరా మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు కనీస వేతనం 18,000 చెల్లించి పర్మినెంట్ చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేపట్టారు. ఏమ్మా వస్తలేరా? ఆయా సెంటర్ నర్స్ టీచర్ ఇంటికి వస్తుంది, కానీ ఆయా టీచర్ ఇద్దరు కలిసి ఇంటికి రావాలా? అసలు అక్కడ మనం భోజనాలు వండి పెట్టడం కానీ సెంటర్ తీయడం కానీ ఇలా మనం చేయకూడదు. తీసేదంటే గవర్నమెంట్ వాడు ఇంకో మనిషిని పెట్టి తీసుకోవాలి, అది కూడా మనిషిని పెట్టి తీసుకుంటే మనం ఊకోకూడదు. పనులంటే బందే ఉండాలి, అయితే వాడికి చెప్తాం. కానీ మీరేం చేస్తున్నారు? మనం ఎవరొకరు నడపకపోతే వాడు ఏడ మండలి తీసేస్తాడనే భయం ఉన్నది, ఎక్కడ మండలి తొలగిస్తారనే భయం ఉన్నది. తొలగిస్తారనే భయంతో ఏం చేస్తున్నారు? ఒకరు ఆయా నడిపితే టీచర్ వస్తుంది, టీచర్ అక్కడ ఉంటే ఆయా వస్తుంది. బైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో మున్సిపాలిటీ తాగునీరు పైపు లైన్ లీకేజ్ కావడంతో 1 గంట పాటు నీరు వృధాగా పోయింది. బైంసా పట్టణంలోని టీఎన్జీఓ కేంద్రం పిలుపు మేరకు సిపిఎస్ రద్దు కొరకు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఆర్డీఓ సిబ్బందికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ కుమార్, శ్రీనివాస్, మోహిన్, అశోక్ ఉన్నారు. అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య మరియు ఉన్నట్లయితే చాలా బాధ కలిగిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ లేదు, ఎందుకంటే ఇంతకుముందు ఓల్డ్ పెన్షన్ ఉన్న వాళ్ళకు ఫ్యామిలీ పెన్షన్ ఉండేది, కానీ ఇప్పుడు ఉన్న చనిపోయిన పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ లేదు వాళ్ళ కుటుంబాలకు. అంటే మేము బిచ్చమాడుకోవాలన్నారు మా కుటుంబాలు. మేము ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నది ఇది ఒకటే, ఎందుకంటే మేము ఉద్యోగంలో చేస్తున్నాం, మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, కానీ మా కుటుంబాలకు సామాజిక భద్రత లేదు. కావున దయచేసి ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్లు రద్దు చేయాలి. అదేవిధంగా తీసుకున్నట్లయితే ఫ్యామిలీ పెన్షన్తో పాటు కమ్యూనిటీ లేదు, గ్రాట్యుటీ జియో ఇచ్చారు కానీ ఎన్కాష్ కావడం లేదు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. అదేవిధంగా తీసుకుంటే ఓల్డ్ పెన్షన్లు తీసుకున్నట్లయితే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మన హెల్త్ స్కీమ్ అనేది వర్తిస్తుంది, కానీ సిపిఎస్ ఉన్న వాళ్ళకు అటే పోతుంది. ఖచ్చితంగా 5 లక్షలకు దాని పరిధిని పెంచాలి. అదేవిధంగా ఓల్డ్ పెన్షన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలి, సిపిఎస్ని అంతం చేయాల్సిందే. ఇది మా ప్రధాన డిమాండ్. ఖచ్చితంగా దీనికోసం ఎంతకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఎంచుకున్న పరిస్థితి, మీరు చాలా మంది యువకులు బయట లక్షల్లో శాలరీ ఉన్నా కూడా మరి ప్రభుత్వంతో ఉద్యోగం చేస్తే మనకు భద్రత ఉంటుంది, మనకు గుర్తింపు ఉంటుంది, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి మరి ఒక ఆలోచనతో ఈరోజున యువకులు వస్తున్నారు. కానీ వారి పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఉన్నది, వారికి పెన్షన్ లేకపోవడం. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మరి
పెన్షన్ అనేది మరి ఈరోజున ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అయితే 30-30 సంవత్సరాలు మరి సర్వీస్ చేసినా కూడా ఈరోజున పెన్షన్ లేని పరిస్థితి. రేపు 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత మరి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఉద్యోగం లేని రోజులు మరి ఎంప్లాయీకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకోసం అంటే ప్రతి నెల శాలరీ వస్తుంది కాబట్టి. మరి 60-50 సంవత్సరాలు దాటిన తర్వాత మరి ఆయన పరిస్థితి ఏంటి? రేపు ఇంట్లో పిల్లలు కొడుకు కూడలు కూడా తిట్టేట్లేని దయనీయమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోజున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద మరి వృద్ధి ఈ రోజున 2004 నుంచి మరి సిపిఎస్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే మాకు ఓపీఎస్ అనేది పెన్షన్ అనేది మా హక్కు. అది మేము చేస్తున్న పనికి మీరు గుర్తింపు అయిపోతుంది తప్ప మేము అడుక్కునే పరిస్థితిని తీసుకురావద్దని ఈ సందర్భంగా మేము వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే రేపు ఇంకా 8-9 తారీఖు నాడు మరి ర్యాలీలు దేశవ్యాప్తంగా మరి ఆర్డీఓ ఆఫీసుల ముందు కలెక్టర్ ఆఫీసుల ముందు వివిధ మండల కేంద్రాల్లో ర్యాలీ ప్రదర్శనలు కూడా చేయబోతున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం మా యొక్క డిమాండ్లకు తలగకపోతే మరి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలే కావచ్చు, అదేవిధంగా సమ్మె కార్యక్రమాలే కావచ్చు చేస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. బైంసా పట్టణంలోని గౌతమి పాఠశాలలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీని నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. తెల్ల తెల్లవారందే వెలుగే వచ్చి ఊరంతా రంగుల ముగ్గులతో నిండే నేలంతా మెల్ల మెల్లగా చేరింది సందడి మొత్తం పల్లెంతా పండగ తెచ్చిందో చూడో కేరింత పంటలు దరి చేరే ఆనందం జోరే కష్టాల భోగి మంటలు చల్లారే రంగు రంగులతో వచ్చే సంక్రాంతి హరిబిల్లును ఇలకే తెచ్చే కాంతి రంగు రంగులతో వచ్చే సంక్రాంతి సిరి సంపదలెన్నో ఇచ్చే. బైసా పట్టణంలో గౌతమి పాఠశాల వారు సంక్రాంతి పండుగ మరియు నూతన సంవత్సరం పురస్కరించుకొని బైసా పట్టణంలో మహిళలందరికీ ముఖ్యంగా విద్యార్థులకు మాతాజీలకు ముగ్గుల పొట్టులు పెట్టడం జరిగింది. ఈ ముగ్గుల పొట్టులు చూస్తుంటే నిజంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఎవరికి వాళ్ళు అర్థం కావట్లేదు. జడ్జిమెంట్ చేయడం కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ తమ కళను ప్రదర్శించి వారికి అనుగుణంగా రంగురంగులతో వారి యొక్క మనోభావాన్ని వ్యక్తం చేయడానికి ముగ్గులు వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రకృతి ఈ దృష్టిలో ఉంచుకొని తర్వాత ఈ శీతాకాలంలో గాలిపటలు ఎగరేయడం సీతాకోచలుగలు ఎగరడము అలాంటి విన్యాసంతో ముగ్గులు వేయడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి పోటీలు పెట్టి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి స్ఫూర్తి నింపడానికి గౌతమి స్కూల్ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నం ఆనందదాయకం ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్క పాఠశాలల గురించి కూడా మన పండుగలు మన సంస్కృతి ఉట్టిపడే విధంగా ఇంకా ముందు ఇంకా అనేక చేయాలంటే ఇలాంటి ఎంకరేజ్మెంట్ అవసరం. ప్రతి ఒక్క పండుగ గురించి విశిష్టత చరిత్రలు ఎస్ఏ రైటింగ్లు ఉపన్యాస పోటీలు పిల్లల ద్వారా చెప్పించి వారిలో వారి యొక్క మనోభావాలను ఇటు చదువు ఇటు సంస్కారము నింపడానికి ప్రయత్నిస్తున్న గౌతమి స్కూల్ యజమానుడికి అభినందనలు. జయం జయభారత్. రాబోయే సంక్రాంతి పండుగని పురస్కరించుకొని మా శ్రీ గౌతమి మోడల్ స్కూల్లో మా యొక్క పోషకులు కేవలం మహిళలకి ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన రాబోయే తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలని అందించాలని ఒక ఆశ అలాగే మహిళలకి ఎటువంటి అవకాశాలు దొరకవు వాళ్ళ కళని బయటపెట్టడానికి. సో ఒక మంచి ప్లాట్ఫామ్గా దీన్ని అనుకొని వాళ్ళకి ప్రోత్సహించేందుకు గాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది చేశాక ఆశ్చర్యానికి గురవడం మా వంతైంది. సో చాలామంది పార్టిసిపేట్ అయ్యి మంచి సంఖ్యలో వచ్చి ఇక్కడ రంగురంగుల ముగ్గులు వేసి మా గౌతమి పాఠశాల ప్రాంగణం అంతా రంగులతో నింపడం జరిగింది. సో నిజంగా ఈ రకంగా సహకరించినందుకు వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా కార్యక్రమానికి అతిథిగా వచ్చి శ్రీ డాక్టర్ నగేష్ గారు, సో వాళ్ళకి బహుమతులు ప్రదానం చేసినందుకు వాళ్ళ సమయాన్ని వెచ్చించి న్యాయ నిర్ణీతగా వ్యవహరించి సో మా కార్యక్రమంలో భాగస్వామిగా అయినందుకు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు.
అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడే ప్రయత్నం ఇంకా మేము చేస్తూనే ఉంటాం. సో దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులు కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 18,000 ఇవ్వాలని స్వచ్ఛ కార్మికులు బైంసా పట్టణంలోని ఆర్డీఓ సిబ్బందికి వినతిపత్రం అందించారు. సార్ ఇంతకు ముందు 3.5 రూపాయలు ఇచ్చిన సార్ 7 రూపాయలు తగ్గించి మళ్ళీ 2.5 నెలకు కట్టిన సార్ ఎస్ఎంఎస్ చైర్మన్ చేసి సందర్భాలు పెట్టినా అప్పుడు 5 నెలలకు ఇబ్బంది చేస్తున్న స్వచ్ఛ బిడ్డ మేజ్లో ఇవాళ 8 తారీఖు 9 తారీఖున సమ్మె దేశవ్యాప్తంగా జరుపుతున్నాము. దాని గురించి ఏమంటే మాకు 3.5 జీతం ఉండగా 1,000 రూపాయలు తగ్గించి 2.5 ఇవ్వటం జరుగుతున్నది. ఇప్పటిదాకా 5 నెలల ఇప్పటిదాకా రూపాయి రాలేదు. 3 నెలల జీతం ఇచ్చిన కానీ మళ్ళా 5 నెలల ఇప్పటిదాకా జీతాలు లేవు, ఏం లేవు. మరి మా బతుకు ఎట్లా? మరి మా అటెండర్లు కానీ వాచ్మెన్లు కానీ పొద్దుగల 7:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా వర్క్ చేస్తున్నారు. చెట్లకు నీళ్ళు పోసుడు, బాసన్లు కడుగుడు, తిన్న కంచెలు కడుగుడు, 2 పూటలు చాయ్ తెచ్చుడు, మళ్ళా బెల్ కొట్టుడు, ఇంత పని చేయగానే గవర్నమెంట్ మాకు అస్సలే పట్టించుకున్నాక వచ్చింది. గవర్నమెంట్ ఇప్పటికన్నా మాకు ఏమన్నా సహాయం ఒక 5,000 కానీ 9,000 కానీ జీతాలు పెంచితే మా కుటుంబాలు భవిష్యత్తు మెచ్చుగా అవుతుంది అని మేము కోరుతున్నాం. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైంసా పట్టణం రాహుల్ నగర్లోని వాసవి గురుకులం పాఠశాలలో ఈ నెల 9న ఉదయం 9 గంటలకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు వాసవి గురుకులం పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు. కబడ్డీ అసోసియేషన్ తరఫు నుంచి ఈ నెల 9 అనగా రేపు బుధవారము వాసవి గురుకులం పాఠశాలలో కబడ్డీ పోటీలు నిర్వహించబడుతున్నవి. ఇందులో పాల్గొనదలిచిన విద్యార్థులు తమ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాఠశాలకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వారికి పోటీలు నిర్వహించబడతాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జోనల్ స్థాయి శ్రీరాంపూర్లో ఈ నెల 11, 12, 13 గేమ్స్ నిర్వహించబడతాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీలు అనేటువంటివి కరీంనగర్లో నిర్వహించబడతాయి. విద్యార్థులు తమ పాఠశాల యాజమాన్యం ఎవరైతే ఈ పోటీలో పాల్గొనదలిచినారో వాళ్ళందరినీ తగిన ధృవీకరణ పత్రాలతో ఇక్కడ సమాచారం ఇచ్చినట్లయితే వాళ్లకు పోటీలు నిర్వహించబడతాయి. వాసవి గురుకులం వెన్యూ వచ్చేసి. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.